సాయంపేట మండలంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేసినటువంటి అభివృద్ధి శూన్యమని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు చేస్తూ నియంతపాలను కొనసాగిస్తున్నారని సాయంపేట అఖిలపక్షం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 2019 సార్వత్రిక ఎలక్షన్ సమయంలో టీఆర్ఎస్ పార్టీ కానీ స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు కానీ వాళ్ళు గెలుపొందడానికి అనేక హామీలను భూపాలపల్లి నియోజకవర్గంలో కానీ సాయంపేట మండలంలో కానీ, సాయంపేట మండలానికి డబల్ రోడ్డు కానీ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ ఇంకా ఇతరత్ర డబుల్ బెడ్రూమ్లు, దళితులకు 3 ఎకరాల భూమిని అనేక హామీలు ఇచ్చి ప్రజల ఓట్లు దండుకొని ఇవాళ ఎమ్మెల్యే గెలిచి 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి పని, కనీసం డబుల్ బెడ్రూమ్లు పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చించలేక అశక్తితో నిలబడితే ఇవాళ ప్రతి ఒక్క సభా సమావేశంలో గండ్ర దంపతులను ప్రజలు నిలదీస్తే అసహనానికి గురైన ఎమ్మెల్యే గారు ఈ విధంగా అక్రమ అరెస్టులు చేయించి ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే గొంతులను నొక్కాలని వారి యొక్క రాజకీయంగా అహంకారపూరితంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ఎవరైనా కూడా ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తే చరిత్రలో ఎవరు మిగిలిన దాఖలాలు లేవు. ఈరోజు సాయంపేట మండల కేంద్రానికి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ గారు రావడం జరిగింది. మరి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలలో భాగంగా ఈరోజు ప్రజల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షం సందర్భంగా మీరు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ కానీ, లేకపోతే 3 ఎకరాల భూమి కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ, ఇలాంటి ఇతరత్ర అనేక సమస్యలను లేవనెత్తే క్రమంలో మేమందరం ప్రశ్నిద్దామని అనుకున్న సందర్భంలో మరి వాళ్ళు పోలీసులు అక్రమంగా రాత్రికి రాత్రి గండ్రా దంపతుల వారి ఆదేశానుసారంగా మంత్రి ఆదేశానుసారంగా ఈరోజు అక్రమంగా పిరికి పందలాగా అరెస్ట్ చేయడం నిజంగా సిగ్గుమాలిన పని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కేసుల మీద వేసుకొని ఎన్నో త్యాగాలు చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మరి ఈరోజు కనీసం ప్రశ్నించే అటువంటి హక్కు కూడా లేకుండా ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర దంపతులు వారి ప్రవర్తన కొనసాగుతుంది. మరి ఖచ్చితంగా రానున్న రోజులలో వారికి తగిన గుణపాఠం చెప్తాం. మరి అదే సందర్భంగా ఇక్కడ ఒక మమ్మల్ని ఉగ్రవాదుల్లాగా రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి సాయంపేటలో అరెస్ట్ చేసి మరి ఇక్కడ నుంచి పర్గాలకు తరలించడం జరిగింది. మరి ఎందుకు ఇంత పిరికి పందల్లాగా మేము అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రజలకు కానీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖబర్దార్ కేసీఆర్ మరియు గండ్ర దంపతులారా, మీరు నిజమైన ప్రజాపాలన చేయాలనుకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చి ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నా.